గోదావరి కృష్ణా జలాలు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? కొత్తగా ఇప్పుడు కేసీఆర్ తీసుకురాలి, గోదావరిని మనం ముందు తీసుకుందాం. గోదావరి మీద ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ ఎప్పుడో కట్టారు, కానీ ఇలా అది కూడుకపోయింది. 60 టీఎంసీలు కూడా లేదు అని అంటున్నారు. దాని కింద 16 లక్షల ఎకరాలు మనం గోదావరి మీద కనుక పోయేదంటే, అయితే గోదావరి మీద ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తర్వాత నిజాం సాగర్ ప్రాజెక్టు నిజాం కాలంలో కట్టింది, దాని కింద ఒక 2 లక్షల ఎకరాలు, ఎస్ఆర్ఎస్పీ కింద ఒక 16 లక్షల ఎకరాలు అవి పూర్తయిన ప్రాజెక్టులు. దాని కిందికి వచ్చే వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తయింది. దాంట్లో 20 టీఎంసీలకి పెట్టి 63 టీఎంసీల వాడుకోవచ్చు అని దానికి ఒక ప్రపోజల్ పెట్టాము. దాని కింద ఒక 4.5 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టారు, 2 లక్షలకు పంట కాలువలు అయినాయి అని అంటున్నారు. అది ఒక 2 లక్షల ఎకరాలు. ఆ తర్వాత వచ్చినప్పుడు మనకు తుమ్మిడిహేటి దగ్గర ఒక 2.25 టీఎంసీలతో 2.5 లక్షల ఎకరాలు గ్రావిటీ మీద భారీయాలని ఒక ప్రపోజల్ పెట్టారు. అది ఇప్పటివరకు పని షురు కాలేదు, ఇది తుమ్మిడిహేటిది. దాని తర్వాత వచ్చిన దాంట్లో మళ్ళీ ఏదంటే మనకి ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో 37 లక్షల 103 నెలలు రోజు 2 టీఎంసీలు ఎత్తిపోతా 180 టీఎంసీలు, తద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టు అనేది ఒకటి, 18 లక్షల ఆయకట్టు కొత్తది అనేది చెప్తున్నారు. అది ఓన్ ఇంకొక 18 లక్షల చిల్లర ఆయకట్టు స్టెబిలిటీ అని అంటున్నారు. అసలు 180 టీఎంసీలు 18 లక్షల ఆయకట్టే సాగ్ కాదు. మీరు మొత్తం కలిపి 36 అంటున్నారు, 45 అని చెప్పి వి ప్రకాష్ గారు నాకు 100% 37 తప్పు, 45 తప్పు, ఈ 18 కూడా తప్పే అంటాను నేను. అంటే ప్రజల్ని మోసగిస్తున్నారంటారు? 100% నేను ఎక్కడికంటే ఆడికి వస్తా. 18 లక్షల ఆయకట్టు అంటే మొత్తం వరి సాగు అవుతున్నది. వరి సాగు అనేది ఏ ఇంజనీర్ అన్న మీరు అడగండి, 5 నుంచి 6 వేల ఎకరాలు సాగు. ఇంజనీర్లు మొన్న ప్రెస్ మీట్ పెట్టుకుని చెప్పారు, ఇంజనీర్లు ప్రభుత్వ కంట్రోల్లో ఇంజనీర్లు ప్రభుత్వం చెప్పినట్టు మాట్లాడతారు. నీ ఇంజనీర్ ఇంటికి మీరు మైక్ పట్టుకొని పోయి వరికి 1 టీఎంసీకి 1 ఎకరాలు పడుతుందని అడగండి, నేను ఇంజనీర్లు చెప్పేదే మాట్లాడతాను. 5 నుంచి 6 వేల ఎకరాలు పడుతుంది. 1 టీఎంసీకి మెట్ట పంట కింద, మెట్ట పంట అయితే ఎంత అంటే 10 వేల ఎకరాలు పడుతుంది. మనం 10,000 తీసుకుందాం, ఇప్పుడు ఆ కాంట్రవర్సీలు కొద్దిగా 10,000 తీసుకు, ఇప్పుడు 5 అంతా కూడా వరి సాగే అవుతుంది. చెప్పేది వేరు, జరిగేది వేరు. వరి సాగునే తీసుకుందాం, వాళ్ళు చెప్పిన 10,000 తీసుకుందాం. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు అన్నారు. ఎక్కడ కొత్త ఆయకట్టు? శ్రీరామ్ సాగర్ కింద ఉన్న ఆయకట్లకి వెళ్ళే ఈ మొత్తం ఈ ఇదంతా వస్తున్నది, ఏది టనెల్ కానీ కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ. ఈ రిజర్వాయర్లు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు పెట్టుకున్నారు మీరు. ఓకే, కొత్త ఆయకట్టని 3 కాన్స్టిట్యూన్సీలో పెట్టుకున్నారు, అందరికీ తెలుసు, నేను ఓపెన్గా చెప్తున్నా. మరి నీకు దేవాదల నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ దాకా నీళ్ళు వస్తున్నాయి. ఈ మధ్యలో మరి 6.5 లక్షల ఎకరాలు దేవాదల కింద నీళ్ళు వస్తున్నాయా? అయితే ఈ 18 లక్షల ఎకరాలు ఇదొకటి. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం, నేను 18 లక్షలు అనుకుందాం, ఈ 18 లక్షల ఎకరాలు ఆ తర్వాత వచ్చిన దాంట్లో 18 లక్షల ఎకరాల తర్వాత కాళేశ్వరం తర్వాత దేవాదలు 6.5 లక్షల ఎకరాలు 2002 స్టార్ట్ అయింది. 18 నెలల ప్రాజెక్ట్ అన్నారు, 18 నెలలు అయిపోయింది. తెలంగాణ కూడా వచ్చింది, దాని మీద కూడా మాట్లాడినాం. తెలంగాణ వచ్చిన తర్వాత దాని ప్రియారిటీ ఎక్కడ ఉన్నది? దాంట్లో కూడా కేంద్రం ఈ మధ్యలో మోడీ గారు 650 కోట్లు, కేంద్ర జలసంఘం రిపోర్ట్ ఉన్నది నా దగ్గర, 650 కోట్లు ఇచ్చిండ్రు. ఇది 650, నేను కావాలంటే రిపోర్ట్ పంపిస్తాను. 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిండ్రు, ఏది ఆన్గోయింగ్ ప్రాజెక్టు. ఇవాళ దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రధానమంత్రి సించాయి యోజన కింద ఏఐబిపిని కానీ, RRR ప్యాకేజీని కానీ, మైనర్ ఇరిగేషన్ కానీ, నక్సల్స్ కింద వచ్చే నిధులు కానీ అన్నీ ఒకదాని కింద చేసేసి ఇక్కడ 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిండ్రు. దేవాదలకు 650 కోట్లు నిధులు ఇచ్చిండ్రు. పెట్టిండ్రా? థర్డ్ ఫేజ్ ఇప్పటివరకు పూర్తి కాలే. ఫస్ట్ 2 ఫేజ్లు వస్తే 1.5 టీఎంసీ ధర్మసాగర్ చెరువు నిండడం కోట్లు ఏదైతే ఉందో కాళేశ్వరం డైవర్ట్ చేసిండ్రు. అన్ని ప్రాజెక్టుల నిధులు వాళ్ళ పేరు కొరకు కాళేశ్వరం డైవర్ట్ చేసిండ్రు. నువ్వు తుమ్మిడిహేటిని పక్కకు పెట్టేసినావు, అంతకుముందు ప్రారంభమైంది. అలా చేసుకునే అవకాశం వెసులుబాటు ఉందా ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్? నేను తుమ్మిడిహేటి కాడ కట్టను, నేను మేడిగడ కాడ కడతాను తీసుకున్నావు కదా. తుమ్మిడిహేటి కాడ 2.5 లక్షల ఎకరాలకు 25 టీఎంసీలు ఉండే కెపాసిటీ ఉన్నది, ఆడ ఇస్తా అని చెప్పినావు కదా. అది ఎందుకు పక్కకు పెట్టినావు? అప్పటికే కొన్ని కాల్వలు తవ్వింది కదా, అది 5 ప్యాకేజెస్ ఉన్నాయి. 25,000 కోట్లతో అవుతుంది అన్నారు, 5 ప్యాకేజెస్ పెట్టారు. 3 ప్యాకేజీలలో కాల్వలు, ఇంకో ప్యాకేజీలో ఎత్తిపో ఏదో పెట్టారు. అవన్నీ మొత్తం పక్కకు పెట్టేసి ఒక కాళేశ్వరం పెట్టుకున్నాడు ఆయన. ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని ప్రయాణించుకున్నది. నిన్న ట్రయల్ రన్ చేసిండ్రు. రియల్ రన్ ఎప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఒక 18 లక్షల ఎకరాలు దాని కింద కొత్త ఆయకట్టుని, కొత్త ఆయకట్టు గురించే మాట్లాడుతున్నా. తర్వాత దేవాదలకు వచ్చే వరకు 6.5 కావాలి, అది పక్కకు పోయింది. ఓకే, దానికి 2 ఫేజులు పూర్తయినా కూడా దానికి నీళ్ళు రావడం లేదు, కొద్ది గొప్ప 50-60 వేల ఎకరాలు కూడా సాగైతలేదు. తర్వాత అది అయిపోయిన తర్వాత మనము కిందికి కనుక పోయేది ఉంటే, ఇంకా ఈ దేవాదుల తర్వాత పోయేది ఉంటే ఇంద్రావతి తర్వాత ఎక్కడ కూడా ఇప్పటి వరకు ప్రాజెక్టు మొదలుపెట్టలేదు. అయితే దుమ్మగూడెం దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సీతారామ ప్రాజెక్టు వాళ్ళు పెట్టారు, రాజు ఇందిరా
రెండు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని ఒక 400,000 ఎకరాలు ఖమ్మంకి ఇస్తామని పెట్టారు. అది ఆన్గోయింగ్లోనే ఉన్నది. ఈ లెక్కన కనుక చూసేది ఉంటే మొత్తం గోదావరి బెల్ట్ మీద ఇప్పుడు పూర్తయిన ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కలిపితే 54,00,000 ఎకరాలు ఉన్నది. నేను గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నానా, వేణుగోపాడు లెక్కలు కాదు. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్గా మన గోదావరి మీద 1480 TMCలు ఉంటే 954 TMCలు వాడుకునే హక్కులో 160 TMCలు మైనర్ ఇరిగేషన్ కింద పోతుంది. అది పోను 794 TMCలు మనం వాడుకోవాలి. ఇప్పుడు ఈ 700 TMCలు ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కలిసి కూడా 400 TMCలు కంటే ఎక్కువ దాటది. అంటే ఇంకా 400 TMCలు కూడా దాటలేదంటే ఇంకొక 554 TMCలు మనం వాడుకునేందుకు నికర జలాలు అవకాశం ఉంది. నేను చెప్పి 554 TMCలు నికర జలాలు, నేను వరద జలాల గురించి మాట్లాడడం లేదు, వాడుకునే అవకాశం ఉంది. ఈ 400 TMCలు కనుక వాడుకునేది ఉంటే మొత్తం 400 TMCలు మనకు ఆయకట్టు 554 లక్షల ఎకరాలకు ఇప్పుడు టార్గెట్ ఉంది. ఈ అన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయిన ప్రాజెక్టు కలిపి 54 లక్షలకు టార్గెట్ ఇది. ఈ 54 లక్షల టార్గెట్లకు మనకు 540 TMCలు కావాలి. కానీ ఇప్పుడున్న సిస్టంలో మనకు ఒక 400 TMCలు కూడా దొరకలేదు. అంటే మీరు ఆ 400 TMCలు అంటే దాదాపుగా 24 లక్షల ఎకరాలు మీరు చెప్పినట్టు ఒక టీఎంసీకి 6,000 అట్లా తీసుకున్నట్లయితే 24 లక్షల ఎకరాలు సాగదు. ఇప్పుడు వీళ్ళు 1,00,000 ఎకరాలు అంటాను కదా, నేను గోదావరి బెల్ట్ మీదే చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా, ఇలా కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను ప్రాజెక్ట్ వైజ్ చెప్తున్నా, ప్రాజెక్ట్ టార్గెట్ చెప్తున్నా, ప్రాజెక్ట్లో ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చెప్తున్నా, దాని టార్గెట్ ఎంత అగ్రికల్చరు, వచ్చే నీళ్ళు ఎంత అనేది కూడా చెప్తున్నా. ఎస్ఆర్ఎస్పీ కింద 16 లక్షల ఎకరాలు కానీ మనకు 16 లక్షల ఎకరాలు పారతలేదు. ఇప్పుడు వాస్తవంగా నిజాం సార్ కింద 2 లక్షల ఎకరాలు దాంట్లో నీళ్ళే వస్తలేవు, అది దాని కింద కూడా ఆయకట్టు పారడం లేదు. ఎల్లంపల్లి కింద 4.5 లక్షల ఎకరాలు సాగాలి, ఇప్పటి వరకు యూటిలైజేషన్ చేయలేదు మనం. దాని ల్యాండ్ అక్విజిషన్ ఇయ్యి కదా ఆగింది, ఇప్పటివరకు ఉపయోగించుకోలేదు. ఒక 2 లక్షల ఎకరాలకే దాని కాలువలు పూర్తయినాయి. తర్వాత కాళేశ్వరం 18 లక్షల ఎకరాలు ట్రయల్ కాడ ఉన్నాం, అవి పూర్తయ్యి మీరు ఆ బ్యారేజ్లను కట్టి లిఫ్ట్ అయ్యి తర్వాత ఆ లిఫ్ట్ నుంచి కాలువలోకి వచ్చి మళ్ళీ ఆ కాలువలోకి వచ్చిన నీళ్ళని కూడా రిజర్వాయర్ నిండి గ్రావిటీ మీద పొలాలకు వచ్చి పండినప్పుడు మనం మాట్లాడాలి. అది అంటే 40% అబోవ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. వి ప్రకాష్ గారు మనకి చెప్పడం జరిగింది, పొలాలకు వచ్చినప్పుడు లెక్క. దీంట్లో నేను ఒక బోర్ ఉన్నదండి, నా బోర్ కడతారు సార్, కొంచెం టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి కూడా. ప్రభుత్వాన్ని టైం అంటలేను. నేనేమంటానంటే హిపోక్రసీగా మాట్లాడద్దు. నేను ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తాను, లిఫ్ట్ను వ్యతిరేకిస్తాను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యతిరేకిస్తలేను. కానీ 1 రూపాయి పని జరుగుతుంది, నువ్వు 10 రూపాయలు జరుగుతుందని చెప్పడం హిపోక్రసీ, అది వద్దని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ నా బోర్ మోటార్ ఉంది సింపుల్, ఇది అది కూడా బోర్ లాంటిదే, ఒక బోర్ మోటార్ ఉన్నది. వానలు పడాలి, బోర్లో నీళ్ళు రావాలి, నా మోటార్ ఆన్ చేయాలి, నా మోటార్ కరెక్ట్ పనిచేయాలి, నా పైపులు ఊసిపోవద్దు, అవి పైన పోయాలి, నా పొలంలో నీళ్ళు రావాలి. మన దగ్గర 5 HP 10 HP పెడతారు, అక్కడ 1000స్లో పెడతారు, అంతే తేడా. బోర్ మోటార్ ఉదాహరణ చెప్తున్నా. అవును ఎగ్జాక్ట్లీ. కాబట్టి అందులో నీళ్ళు రావాలి, నా మోటార్ కాలిపోవద్దు, నా మోటార్ కరెంట్ కరెక్ట్ రావాలి, హాఫ్ కరెంట్ రావద్దు, ఫుల్ కరెంట్ రావాలి, ఆగొద్దు, కరెంట్ కరెక్ట్ రావాలి. ఇందులో కూడా కరెంట్ అవసరం ఉన్నది కదా, కరెంట్ కరెక్ట్ రావాలి. కరెంట్ వచ్చినాక మోటార్ మళ్ళీ మధ్యలో కాలిపోవద్దు, మోటార్ కరెక్ట్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉంటుంది సార్, మోటార్ కరెక్ట్ నడవాలి. అంటే మోటార్ ఒకసారి కాలిపోతే రైతు పంట ఎట్లా వెళ్ళిపోతుంది, 15 రోజులు పడుతుంది, అలా పంట వెళ్ళిపోతుంది. అక్కడ కూడా మోటార్లు కాలిపోయినాయి కదా, దేవాలయాలు కూడా కాలిపోయినాయి. ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుంది, పైపులు కూడా లీకేజ్ అయిపోయినాయి. ఇవన్నీ ఉంటాయి సమస్యలు, ఇవన్నీ మెయింటెనెన్స్ చేస్తేనే అవుతాయి. అయితే ఇవన్నీ మెయింటైన్ చేసి పొలాలలో నీళ్ళు వచ్చి నువ్వు పార్చిన తర్వాత డెఫినెట్గా నీ బొమ్మ పెట్టుకుంటారు. కానీ అవి రాకముందే మొత్తం 70 MM సినిమా చూపిస్తే ఎట్లా అంటున్నా. నువ్వు 18 లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకొచ్చిన రోజు మాట్లాడు, 18 లక్షల ఎకరాలు నీళ్ళు రావని నేను అంటున్నా. వస్తాయి నీళ్ళు, ఎన్నో కొన్ని వస్తాయి, వచ్చినాయి చెప్పు, తప్పులేదు. వచ్చే నీళ్ళు అని చెప్పు కానీ రాని నీళ్ళు ఎందుకు చెప్తారు. 7 పంపులు అయితే ఓపెన్ చేసి ట్రయల్ రన్ అయితే చేయడం జరిగింది సార్. నేనేమంటున్నా, నువ్వు ఎన్ని దిక్కులో లిఫ్ట్ చేస్తావు, ఎంత కరెంట్ ఉత్పత్తి చేయాలి, ఎన్ని లిఫ్టులు చేయాలి, ఆ కాలువలు వేయాలి, పంపులు నడవాలి, నీళ్ళు పొలాలలో రిజర్వాయర్లు నిండాలి, పొలాలలో రావాలి. వచ్చిన రోజు ఇవాళ రియల్ ట్రయల్ రన్ అయింది, రియల్ రన్ కానీ. అసలు మీరు ఏమంటారు సార్, అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పేది హిపోక్రసీ అంటున్నా, 1 కి 10% ఎక్కువ చేసి చెప్తున్నారంటున్నా. అంటే చెప్తున్నా దేవాదలో చెప్తున్నా, ఇప్పుడు ఎక్కడో ఉదాహరణ నేను చెప్పడం లేదు. దేవాదుల 2 ఫేజులు పూర్తయ్యి 5-6 ఏళ్ళు అవుతుంది. ఒక మా ధర్మసార చెరువు 1.5 TMC చెరువు నిండుతలేదని అంటున్నా. అదే ఏం చేద్దాం అంటారు మీరు, పరిష్కారం చెప్పండి వాళ్ళకి. అంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు వస్తాయి కానీ వీళ్ళు చెప్పినంత రావు, అది నేను చెప్తున్నా. ఓకే, సో ప్రజలు ప్రజలు నమ్మించొద్దు అంత రావు అని చెప్తున్నా. రావు కాబట్టి రాను రోజు వత్తలైన ఏడ్చాకంటే ఇప్పుడు దాన్ని ప్రత్యామ్నాయం ఏందని ఆలోచించుకుంటాను నేను. ఒకటి అందుకే నేను చెప్తున్నా, మొత్తం గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులలో ఇప్పుడు ఏదంటే దుమ్మగూడెం ఉన్నది, అక్కడ కూడా లిఫ్టే కదా, అక్కడ కూడా మనం లిఫ్టే, దేవాదులు లిఫ్టే కదా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా,
ఇచ్చంపల్లి ఉన్నది ఇంద్రావతి కింద ప్రాజెక్ట్, అది ప్రభుత్వం తెలంగాణ వచ్చినాక పక్కకు పెట్టింది, మేము వచ్చినాక కడతామని. అది ఫ్రెంచ్ ఇంజనీర్లు డిజైన్ చేసిండ్రు. అక్కడ కనుక చిన్న బ్యారేజ్ కట్టేది ఉంటే ఇలా మస్తు నీళ్ళు వచ్చేది. వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కింద 3.5 లక్షల ఎకరాలు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ కింద 4.5 లక్షల ఎకరాలు, కొంత నల్గొండ కూడా యాడ్ అవుతుంది, కొద్దిగా ఖమ్మం యాడ్ అవుతుంది. తర్వాత దేవాదల కింద 6.5 లక్షల ఎకరాలు, ఎంతైంది 14.5 లక్షల ఎకరాలు. అంటే 145 టీఎంసీల నీళ్ళు మాకు రావాలి ఆడికి. మా కాళ్ళ గిట్టి కిందికి వెళ్ళి నువ్వు నీళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నావే, జవాబు లేదు. నేను కట్టకింది పొలం బారినాక కొస పొలం బారంట, ఈ ఈ ప్రాంతాల్లో నీళ్ళు వద్దని నేను చెప్పడం లేదు. వాటికి ఎందుకు ప్రియారిటీ, వాటి తక్కువ ఖర్చుతో సొంత జిల్లాలను డెవలప్ చేసుకుందాం అనే ఆరోపణలు వాటి కాల్వలు అవినాయండి. ఇప్పుడు ఏఐబిపి కింద ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాల్వలు పూర్తయినాయి. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ కాలువ రీడిజైన్ చేసి డబుల్ చేస్తాం, సెకండ్ ఫేజ్ లో ఆ ప్రయత్నం కూడా చేస్తారేమో. ఐదేళ్ళు అయినాయి కాకతీయ కాలువ 4000 క్యూసెక్ల కంటే ఎల్ఎండి నుంచి డిశ్చార్జ్ ఎక్కువ కావడం లేదు. కానప్పుడు అక్కడ నీళ్ళు ఎట్లా పోతాయి, కోసకు ఎట్లా పారుతాయి, ఎట్లా పారుతాయి చెప్పండి. దాన్ని ఎందుకు రీడిజైన్ చేయలేదు ఇప్పటి వరకు, దానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు. నీకు కాలువలు తవ్వి, పంట కాలువలు తవ్వి, మెయిన్ కాలువలు తవ్వి రెడీగా ఉండి పారకానికి రెడీ ఉన్నదానికో నిలియవును ప్రియారిటీ ఇవ్వు. కానీ కొత్తగా ఇప్పుడు లిఫ్ట్ పెట్టి, కొత్తగా రిజర్వాయర్లు కట్టి, కొత్తగా అండర్గ్రౌండ్ పైప్ లైన్లు వేసి, కొత్తగా టెనల్స్ తయారు చేసాం, నిలుస్తాం అంటే ప్రయారిటీ మారిందా లేదా? ఎక్కడ పంట పడినా కూడా అది జాతీయ సంపదే కదా. నేను ప్రయారిటికల్గా ఎక్కడ అనేది చెప్తున్నా. దేవాదాలు 6.5 లక్షల ఎకరాలకు ఇలా రిజర్వాయర్లు రెడీ అయి ఉన్నాయి, పంపులు రెడీ అయి ఉన్నాయి, లైవ్ స్టోరేజ్ లేకుండా కట్టిందని తిట్టినా మనం ఆంధ్ర పాలకులను. నువ్వెందుకు కట్టలేదు? కాంతాలపల్లి దగ్గర రాజశేఖర్ గారు 10 కోట్ల 10,000 కోట్లతో నీకు స్టార్ట్ చేస్తే 100 కోట్లు ఖర్చు అనక దాన్ని మార్చేసిండ్రు. ఇప్పుడు మార్చేసి తుపాకులు కూడా అని పెట్టిండ్రు, అది కూడా 20 టీఎంసీల కంటే ఎక్కువ రావు. తుపాకులు కూడా బ్యాలెన్సింగ్ ఆడ లైవ్ ఏది దేవాదులకు లైవ్ స్టోరేజ్ కట్టి నీళ్ళిస్తామని పెట్టింది. ఇప్పుడు అది కట్టినా కూడా 20 టీఎంసీల కంటే ఎక్కువ రావు, అంటే 2 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. మరి 2 లక్షల ఎకరాలు సాగు అయితే 6.5 అంటే 4.5 ఎక్కడికి పోవాలి? దానికి మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్న ఈ సాగునంత, దేవాదాల కింద సాగునంత ఫస్ట్ వరద కాలువ కింద ఉండే, వరద కాలువ తీసుకొచ్చి వరద కాలువ నుంచి నీళ్ళు రావని దేవాదాల కింద పెట్టింది. ఇప్పుడు దేవాలయం తీసుకుపోయి మిడ్ మారేట్ కింద పెట్టారు, అంటే 40 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నది. అది ప్రాజెక్టులు మారుతున్నాయని నీళ్ళు అత్తలేవు. నేను 3 జిల్లాల ప్రాబ్లం చెప్తున్నా. ఇది ఇవాళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వీటి గురించి ఆలోచించిందని అడుగుతున్నా. అంటే నీకు రెడీ ఉన్నది దూని పొలం, ఇట్లా నీళ్ళు వస్తే ఇట్లా పారితే పంటే నువ్వు రెడీ ఉన్నదాన్ని ఇడిచిపెట్టి నువ్వు కొత్త ఏమి పెట్టుకున్నావు అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు లేవా అందులో? ఇది పాపం కాదా అని నేను అడుగుతున్నా. అసలు దీంట్లో ఉన్న మీ ఆరోపణ ఏంటి సార్? నాకు క్లియర్గా చెప్పండి. నా ఆరోపణ క్లియర్ ఇవ్వాలి చెప్పేది తప్ప అంటున్నా. ప్రాజెక్టు కట్టద్దంటలే సూక్ష్మంగా ఏంటి అది నేను వాళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను కట్టద్దంటలేను ఒకటి. కానీ ప్రయారిటీలు భిన్నంగా ఉన్నాయి. నీకు ఎక్కడైతే కాలువలు దవ్వి ఏది ఈ కాలువలు దవ్వి ఇదివరకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కాలువలు దవ్వి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి ఇదంతా సస్యశ్యామలు చేస్తామని వరంగల్ జిల్లా కానీ, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా కానీ, పార్ట్ ఆఫ్ కొంత మెదక్ జిల్లా కూడా వస్తుంది, కరీంనగర్ జిల్లా అప్ల్యాండ్ వస్తుంది, ఇదంతా సస్యశ్యామలం చేసేందుకు కావలసిన ఏఐబిపి కింద కానీ లేకపోతే స్టేట్ ఫండ్ నుంచి కానీ కట్టిన తవ్వుకున్న కాలువలు ఇలా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయని నేను అంటున్నా. వాటికి ఎందుకు నీళ్ళు ఇవ్వని అడుగుతున్నాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తక్కువ ఖర్చుని ఇక్కడ నీళ్ళు వస్తే ఒక్క లిఫ్ట్ పెడితే ఇది ఇవ్వకుండా నువ్వు ఇది తీసుకొస్తానంటే ఏం ప్రయోజనాలని, ఏమేం ప్రయోజనాలని ఒకటి అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్ వాటికి ఎందుకు నీళ్ళు అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఉన్నదండి, ఇక్కడ ఆయకట్టు ఉన్నదండి, నువ్వు గిట్లా తీసుకొచ్చి గిట్ల ఇస్తా అంటున్నావు. నేను గిట్లా చక్కగీయమంటాను? ఎవడైనా చెప్తాడు, దానికి ఇంజనీర్ అవసరం లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, నువ్వు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ నీళ్ళు తీసుకొస్తున్నావు, మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ గిడికి ఇస్తా అంటాను. నేను ఇట్లా చక్కగా ఇవ్వని నేను అంటాను. అది ఎందుకు ఇవ్వవు అంటే అలా రాజకీయ ప్రయోజనాలు లేవా? ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేసింది నేను చూసిన. ప్రకాష్ గారు వరంగల్ జిల్లా అతను, ఆడ మీడియం మైనర్ ఇరిగేషన్. కేసీఆర్ గారిని ఇండోర్లో అడుగుతే ఆడ మీడియం మైనర్ ఇరిగేషన్ కదా, ఆడికి ఎందుకు అంటాడట? కాంతాలపల్లి ప్రాజెక్టును పక్కకు పెట్టేసిండు, ఆడ 2 లిఫ్టులు పెడితే ఇది సాగైతే పోయి, నేను కాళేశ్వరం కట్టుకున్న ఇక్కడ కాంతాలపల్లి కంప్లీట్ చేస్తే ఇక్కడ 2 లిఫ్టులు పెడితే ఈ ఆయకట్టు బారు కదా. అంటే నీకు ప్రయారిటీస్, నీకు రాజకీయమైన ప్రయారిటీస్, నీకు ఆర్థికపరమైన ప్రయారిటీస్. కొంతకాలం కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది అంటే గతంలో కేసీఆర్ గారితో పనిచేసినా ఎవరితో పనిచేసినా నిజం నిజమేనండి. కాబట్టి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పారదర్శకంగా ఈ ప్రాజెక్టును కట్టి పారదర్శకంగా నీళ్ళు అందుకే నీళ్ళు తీసుకొస్తలేదు. అందుకే నేను ఏమంటున్నా, కట్టకింది పొలం బారినాక కొస పొలం బారాలి. నువ్వు కొస పొలాన్ని నీరు తీసుకొస్తున్నావు, కట్టకింది పొలం ఎండగొడుతున్నావు. వరంగల్ జిల్లాలో గెలిచిన నాయకులు చీమునే తుంటి అలా మాట్లాడాలి, దమ్ము లేదు వాళ్ళకు కేసీఆర్ ముందు మాట్లాడేందుకు. నేను అడుగుతున్నా, మీ లైవ్లో అడుగుతున్నా, కడియం శ్రీహరి ఇరిగేషన్ మినిస్టర్ చెప్పు అని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో, ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు వస్తాయా? రావు కదా. ఎల్ఎండిలో అంత కెపాసిటీ ఉన్నదా? లేదు కదా. మరి లేనప్పుడు అవుట్ ఆఫ్ 10 జిల్లాలు అయితే మన ఈ పాత జిల్లాల ప్రకారం ఒక్క వరంగల్ జిల్లాలో పెద్ద రిజర్వాయర్ ఒకటి కూడా కట్టలే, అన్ని జిల్లాలో కట్టిరు. ఇది వివక్షత కాదా? నేను కాకతీయుల పుణ్యమాన ఆనందింటున్నా, అది వేరు. కానీ నా వరంగల్ జిల్లాకి ఎందుకు నీళ్ళు రావని నేను అడుగుతున్నా.
ఎగువ ప్రాంతాలకు ఎందుకు నీళ్ళు రావు, తక్కువ ఖర్చుతో వచ్చేదో ఇడిచిపెట్టి ఎక్కువ ఖర్చుతో వచ్చేదో నువ్వు తీసుకొస్తావు, దాన్ని కూడా తీసుకురా, ఇది ఇది ఫుల్ఫిల్ చేసి తీసుకురా అంటున్నా. ఇది ఫుల్ఫిల్ కాలేదు, ఇక్కడ తీసుకొస్తా అంట, ఇంకా పైకి వెళ్ళి ఈ నీళ్ళు తీసుకుపోయి శ్రీశైలంలో వేసి నారసింహసాగర్ వేసి ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తా అని చెప్తారు. ఉట్టికెగరలో ఉన్నాడట ఆకాశానికి ఎగిరింది అంటే మొన్న చెప్పినటువంటి వాడు పునాది లేని ఇల్లు కడితే ఇల్లు ఉండదు, ఆకాశంలో మెడలు కడితే మెడలు ఉండవు. అంటే జగన్ కేసీఆర్ అవన్నీ జరిగినటువంటి ఆరు అంశాలు ఏవైతే ఆప్షన్స్ అంటే ఆంధ్ర పాలకులు ఏం తెలియదు అక్కలు కాదు, వాళ్ళకి ఇది ఉన్నారు మనం మీద ఉన్నాం, వాళ్ళు ఎట్లా నీళ్ళు వస్తే అట్లా వాడుకున్న దాంట్లో వాళ్ళు వాళ్ళకు శంకల చే నువ్వు చేయబెట్టి చెక్కలగులు చేస్తే వాళ్ళకు చెక్కలగులు ఏం కాదు, వాళ్ళు నెట్ ఉపయోగించుకొని నిన్న ఏళ్ళ మీటింగ్ జరిగింది, పంచాయతీ పెట్టుకున్నారు, నిన్న బయటికి రాలేదు, అది ఎవరు రాయలేదు. ఏమన్నా 300 టీఎంసీలు వాళ్ళు ప్రపోజల్ పెడితే వీళ్ళు వ్యతిరేకించారు, మన ఇంజనీర్లే పోనీ రాదు అంటారు. కారణాలు ఏమైండొచ్చుంటారు? కారణం ఏం లేదు, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. నీకు వరద నీళ్ళు ఎక్కడ నువ్వు అంత లిఫ్ట్తో రావాలి, నీకు వాళ్ళకు 526 టీఎంసీలు వాళ్ళకి అలకేషన్ అనేది గోదావరిలో, వాళ్ళు ఇప్పటికే 400 మంచిగా యూజ్ చేసుకున్న ఏది యూజ్ చేసుకుంటున్నారు, అంటే 200 టీఎంసీలో అక్కడ ఏది మన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర యూజ్ చేసుకుంటున్నారు, 200 టీఎంసీలు ఇప్పుడు పోలవరం దగ్గర యూజ్ అవుతాయి, 80 టీఎంసీలు కృష్ణాడేళ్ళకి తీసుకుపోతున్నారు, 120 టీఎంసీలు ఇక్కడ నుంచి కుడియడమల కాలువల ద్వారా మిగతా అక్కడ వారించుకుంటున్నారు, మిగతా లిఫ్ట్ చేసుకుంటాం అంటున్నారు. ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చినా ఆ నుంచి వాళ్ళు కృష్ణాడేళ్ళకు డైవర్ట్ చేసుకొని అక్కడ నుంచి లిఫ్ట్ చేసి వాళ్ళు ఎక్కడికి మన పులిచింతల నుంచి లిఫ్ట్ చేసుకొని ఇది ఎన్ఆర్ఎస్ సార్ కూడా తీసుకుపోయేందుకు వాళ్ళకి అవకాశం లేవు, అదంతా వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ నీ సంగతి నీ గోదావరి ఒకటే క్వశ్చన్, గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం ఆయకట్టుకు మొత్తం గోదావరి నీళ్ళు వచ్చినాయని నేను అడుగుతున్నా, పూర్తి అయిందా అని అడుగుతున్నా, పూర్తి చేసినాక మాట్లాడు. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మీకు లెక్కలు చెప్పినా పూర్తి అయిందా అని అడుగుతున్నా, పూర్తి చేసినాక దీని గురించి మాట్లాడు. ఇది పూర్తి అయ్యి ముందు నువ్వు దేవాలయాల కింద మొత్తం 6.5 లక్షల ఎకరాలు నీళ్ళి, ఎస్ఆర్ఎస్పి కింద మొత్తం ఆయకట్టుకు నీళ్ళి, తర్వాత నిజాం సాగర్ కింద మొత్తం నీళ్ళి, ఇంకా కొత్త ఆయకట్టు ఉంటే కూడా నీళ్ళి, గోదావరి నీళ్ళు మొత్తం ఉపయోగించుకో. నువ్వు 400 ఇప్పుడు నేను చెప్తున్నా ఈ టీఎంసీలు కూడా ప్రాజెక్టు వారికి లెక్కేస్తే 389 టీఎంసీలు వస్తుంది గోదావరిలో మనం వాడుకునేది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ సక్సెస్గా మనం యూజ్ చేసుకుంటే 389 టీఎంసీలే, తర్వాత మనకు మనకు మొత్తం 954 టీఎంసీలలో 160 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ పోతే 794 టీఎంసీలు, 794లో మనం 390 అనుకో, 390 టీఎంసీలు అంటే ఇంకా 400 టీఎంసీలు ఇంకా మనం వాడుకోవాలి. నికర జలాలు వాటికి కావాల్సిన ప్రణాళికలు తయారు కావాలి, అవి కూడా వాడుకోవాలంటే నికర జలాలు మనం కృష్ణాలో నీళ్ళు వస్తలేవు కాబట్టి కృష్ణా ఆయకట్టు కింద మనకు వాడుకోవాలంటే ఈ నీళ్ళు తీసుకొచ్చి అటు వాడుకోవచ్చు లిఫ్ట్ చేసి.